Yagunta Society CEOga Manikyam Enalini Sevalu Chesarani, Raitulaku Yellapudu Andubatlo Unnarani, Chegunta Society Chairman Sarvaga Swami, Sarpanch Manchukatla Srinivas Annaru, Chegunta Mandala Kendramloni R&B Guest House Lo, Society CEO Manikyam Padavi Viramana Pondaru, Society Chairman Swami, Society Director Lu, Chegunta Sarpanch Manchukatla Srinivas, MPTC Venkatalakshmi, Manikyamnu, Poolamalalu Vesi, Shalavalato Sanmaninchi, Tama Gnapakalanu Panchukunnaru, Padavi Viramana Pondina Tarvata Kuda, Society Avasaram Unnappudu Sevalandinchi, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, పదవి కాలంలో ఉన్న సేవలు ఎల్లవేళలా గుర్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ రాములు, డైరెక్టర్స్ ఐతర్ రఘురాములు, స్వర్గం సిద్ధరాములు, రమేష్, మోహన్, బాగులు, రాజు, రాములు, వడ్ల కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా స్వీట్గా అనుబంధం ఉంది అంటున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను కూడా డైరెక్టర్ గాను చైర్మన్ గాను మళ్ళీ డైరెక్టర్ గాను ఆయనతోనే ఉంటుంది. ఒక ఒప్పన ఘటనలో సొసైటీ పోయే టైం అసలు సొసైటీ చేయకుండా వెళ్ళిపోతే రెడ్డిపల్లి మెరిసి కావాలని సంకేతాలు వచ్చినప్పుడు కూడా మేము బాగా ఆలోచించి కష్టపడి ఆయన కూడా బాగా కష్టపడి సొసైటీని నిలబెట్టి చేయకుండా సొసైటీని నిర్మించి అసలు సొసైటీ అంటే మాణిక్యం, మాణిక్యం అంటే సొసైటీ అనే తీరుగా తీసుకొచ్చి ఆయన ఈ రోజు రిటైర్మెంట్ కావడం బాధ అనిపించినా కానీ ఆయన టైం గవర్నమెంట్ రూల్ ప్రకారం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయనకు మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆరోగ్యంగా ఉండి మంచిగా ఇంకా కొన్ని రోజులు మా సొసైటీ కూడా సేవలు అందించాలి, రిటైర్మెంట్ అయినా అందించుకోవాలని కోరి సెలవు. సొసైటీ చే మన సీఈఓగా మన మాణిక్యం చాలా డెవలప్మెంట్ చేశాడు. అన్ని విధాలు అందరికీ అందుబాటులో ఉండుకుంటూ ఏ విషయమైనా స్పందిస్తున్నాడు. ఆ రోజు ఈ రోజు అయినా రిటైర్మెంట్ అవ్వడం చాలా బాధాకరం, ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. కాకపోతే కొత్త సీఈఓ కూడా సేమ్ ఇదే విధంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆయన ఈ పదవి విరమణ తర్వాత కూడా అంత ఫ్యామిలీ తోటి మంచిగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ ఆయన సేవ చేసిన మన సీఈఓ మాణిక్యం గారికి మా సొసైటీ తరపు నుంచి మేమందరం కలిసికట్టుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి చేరుత గ్రామంలో అసలు సొసైటీ ఇన్ని సంవత్సరాలుగా ఉండడానికి కారకులే మన సీఈఓ మాణిక్యం గారు. మరి ఎనలేని సేవ చేసినారు. మరి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు కూడా అన్ని తానే సమస్యను తీర్చడం జరిగింది. మరి అదే విధంగా ఆయనను, ఆయన కుటుంబాన్ని భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుతా ఉన్నాను.